హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరొక రేర్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. చూస్తున్నారు కదా, ఇది ఒక ర్యాబిట్ ఫామ్ అన్నమాట. ఇవి జర్మన్ అంగోరా ర్యాబిట్స్ అంటారు వీటిల్ని. ఇవి ఆల్ ఓవర్ ఇండియా చాలామంది బిజినెస్ చేయడానికి పెంచుకుంటూ ఉంటారండి. ఒక ర్యాబిట్ వచ్చేసి 12,000-10,000 అని చెప్తూ ఉంటారు అన్నమాట. కాకపోతే నేను ఈ వీడియో సిక్కింలో తీశాను. ఇది గవర్నమెంట్ ఫామ్ అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఈ ర్యాబిట్స్ని అక్కడ ఉన్న వాళ్ళే తక్కువ రేటుకి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు తక్కువ రేటు కంటే పేర్ వచ్చేసి 2,000 నుంచి 3,000 ఉంటుంది అన్నమాట. తీసుకొని మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి రీసేల్ చేస్తూ ఉంటారు ఆల్ ఓవర్ ఇండియా. వాళ్ళు ఇష్టం అన్నమాట, ఇంకా ఎంతకైనా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు కొనే వాళ్ళని ఆతృతను చూసి. మనకు రెగ్యులర్గా కనిపించే ర్యాబిట్స్ కను ఈ అంగోరా జాతి ర్యాబిట్స్కి నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇవి ఎక్కువగా ఫర్తో ఉంటాయి. మన దగ్గర ఉన్న కుందేళ్ళు అయితే అంత ఫర్తో ఉండవు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ చల్లగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వీటికి జూలు అనేది న్యాచురల్గా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. అయితే మీరు చూస్తున్న ఈ వైట్ ర్యాబిట్ ఒక రకం అయితే, ఇవి కాకుండా ఇంకా 4 టైప్స్ నేనైతే చూశాను. ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది, ఇంకోటి బ్రౌన్ కలర్లో, ఇంకోటి బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో కూడా ఉంటుంది అనమాట. వాటికి బ్లూ ఐస్ ఉంటాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇక్కడ వాళ్ళైతే వీటికి మొక్కజొన్న పొత్తులని ఆహారంగా పెడతా ఉన్నారు. ఈ కుందేలు నేను ఇక్కడ సిక్కింలో ఒకసారి చూశాను. మళ్ళీ రీసెంట్గా నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా కులు మనాలి దగ్గర ఫోటోలు దిగడానికి, టూరిస్టులకి ఫోటోలు దిగడానికి వాళ్ళు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఒక ఫోటోకి వచ్చి 20 రూపీస్ తీసుకొని ఫోటోలు కుందేలతో పాటు తీసుకుంటా ఉన్నారన్నమాట. అయితే మీరు చూస్తున్నది చీసు అని కులు మనాలి టు లద్దాఖ్ పోయే దారిలో అన్నమాట. ఇటువంటి మరిన్ని రేర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.